దైవ భయము ఉందంటారా ఈ రోజుల్లో జనాలకి? దేవుడంటే భయము ఉందంటారా? దేవుని సన్నిధి అంటే భయము ఉందంటారా? దేవుని నామం అంటే భయం ఉందంటారా? ఈ రోజులో ఎంతమంది దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించట్లా, ఎంతమంది దేవుని పేరటే ఒట్టు పెట్టటల్లా, ఇదిగో దేవుడి పేరట ఒట్టు, దేవుడి పేరటే ఒట్టు, ప్రతి చిన్నదానికి యెహోవా అనేవాళ్ళు, ప్రతి చిన్నదానికి జీసస్ అనేవాళ్ళు, ప్రతి చిన్నదానికి గాడ్ అనేవాళ్ళు లేరంటారా? ఎవరు వీళ్ళు? దేవుడంటే భయము లేనివాళ్ళు. దేవుడంటే ఈ రోజుల్లో సంఘాల్లో విశ్వాసులలో భయం ఉందంటారా? గమనించండి, సంఘాల్లోకి వచ్చి వాళ్ళు కూర్చునే విధానం చూడండి. ఇది దేవుని సన్నిధి అనే భయం ఉన్నట్లయితే ఎలా కూర్చోవాలి? ఎంతో ఒద్దికగా కూర్చోవాలి, ఎంతో వినయముగా కూర్చోవాలి. ఒకడేమో కాళ్ళు బార్లా జాపుతాడు, రెండోవాడేమో కాళ్ళు క్రాస్ చేసి ఈ కాలు ఊపుతూ ఉంటాడు పక్కోడు తగిలేలాగా. మందిరంలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం ఎవరి సన్నిధిలో, ఎవరి ఇంటిలో చెప్పండి? దేవుని ఇంటిలో. భక్త్ సింగ్ గారు వారి జీవితంలో ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోలేదట. వారి జీవితంలో ఏ రోజు కూడా ధైర్యంగా ఆకాశం వైపు కళ్ళెత్తే ప్రయత్నము చేయలేదటండి. ఎందుకని? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నాలాంటి వాడు ఆ సింహాసనము వైపుకు చూడదగునా. ఎందుకని? గొప్ప గొప్ప భక్తులు గొప్ప సేవ చేశారంటే వాళ్ళు గొప్ప భయమును దేవుని పట్ల కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో సంఘానికి వెళుతున్నప్పుడు, మందిరానికి వెళుతున్నప్పుడు, నేను దేవుని ఇంటికి వెళ్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా అనే భయము ఎంతమందికి ఉందండి? స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి భయం ఉంది, ఆలస్యంగా వెళ్తే మాస్టారు కొడతాడని. ఆఫీసుకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులకు భయం ఉంది, ఆలస్యంగా వెళ్తే పై అధికారి తిడతాడని. కంపెనీలలో పనిచేసేటటువంటి వర్కర్స్కి భయం ఉంది, ఆలస్యంగా వర్క్కి కంపెనీకి వెళ్తే జీతము కట్ చేస్తారని. జీవము కలిగిన మందిరానికి ఆలస్యంగా వెళ్ళే వాళ్లకు భయం ఉందంటారా? జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్తున్న ఆలస్యంగా వెళితే దేవుడు చూస్తాడు, కళ్ళు ఎర్ర చేస్తాడు అనే భయం ఉందంటారా? చెప్పండి, ఎంతమంది మందిరానికి ఆలస్యంగా వెళ్ళరు? తల్లులు తండ్రులు మీ పిల్లలను స్కూల్కి ఆలస్యంగా పంపించరే? భర్తలు భార్యలు మీ ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్ళరే? పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి ఆలస్యంగా వెళ్ళరే? మరి దేవుని సన్నిధి అంటే ఎంత లోకువా? 10 గంటల ఆరాధన అంటే 10:30కి వెళ్తావు. ఎందుకు? నీకు దేవుడంటే భక్తి ఎక్కువ కాబట్టి. 10 గంటల ఆరాధన అంటే 11 గంటలకు వెళ్తావు. కారణము, దేవుడంటే నీకు గౌరవం ఎక్కువ కాబట్టి. 10 గంటల ఆరాధన అంటే 12 గంటలకు వెళ్ళి తలకాయ లోపల పెట్టి ఆశీర్వాదం కోసం. అప్పుడు దాకా బయట ఏడుస్తాడు వీడు, అప్పుడు దాకా బయట ఏడుస్తాడు, బయట కబుర్లు చెప్తా ఉంటాడు. పాస్టర్ గారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అంటే గబగబా వచ్చి బాడీ మాత్రం బయటే ఉంటుంది, తలక మాత్రం లోపల ఉంది. ఏం కావాలి వీడికి? చివరి ఆశీర్వాదం కావాలి. వస్తంటారా? బాడీ బయట పెట్టి తల లోపల పెట్టి దీవించు ప్రభు అంటే మొట్టికాయేస్తాడు పనికి మాలాడు, ఇప్పుడు వచ్చావని చెప్పేసి. అడుగుతున్నా, దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్ళేవాడు నిజంగా దేవుడు అంటే భయపడుతున్నారంటారా? చెప్పండి. కల్వరి టెంపుల్లో 6 గంటలకు ఆరాధన అంటే 6:30 గంటలకు తలుపులు వేసేస్తారు, గేట్లు వేసేస్తారు. అలా నేను గేట్లు వేసేయండి అని చెప్తే చాలామంది గొడవ పడ్డారు. దేవుని మందిరానికి గేట్లు వేయడం ఏంటి? సినిమా హాల్కు వేస్తున్నారు గేట్లు. ఎట్లా? సినిమా హాలు స్టార్ట్, సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత గేట్లు వేసేస్తున్నారు. కంపెనీలో గేట్లు వేసేస్తున్నారు, స్కూళ్ళల్లో గేట్లు వేసేస్తున్నారు. కానీ మందిరాలకు గేట్లు వేస్తే ప్రజలు వస్తారంటారా? పాస్టర్ని బ్రతకనిస్తారంటారా? నేను మా సంఘంలో చెప్పాను, మనం జీవము కలిగిన దేవునికి భయపడేవారమైతే 6:30కు గేట్లు వేస్తాను, లోపలికి రావాలి అనుకున్న వాళ్ళు ముందే వచ్చేసేయండి. గేటు వేసిన తర్వాత బయట నిలబడమాకండి అని అంటే, మా సంఘస్థులు చాలామంది నా పిలుపును అందుకున్నారు, 6:30 లోపలికి వచ్చేస్తారు. ఎందుకు దేవుడు కల్వరి టెంపుల్ని ఇంతగా దీవిస్తున్నాడు? దేవుణ్ణి గౌరవించేటటువంటి మందిరం కాబట్టి.